ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు స్ట్రాంగ్ లీడర్ అనుకుంటున్నారు, మరొకసారి మీ అల్లుడికి ఛాన్స్ ఇచ్చారు మరి రాజశేఖర్ రెడ్డి, ఏం చెప్తున్నారు మీరు? తొడగొడుతున్నాడు కమాన్ అంటున్నాడు మైనంపల్లి హనుమంతరావు. నిజమే, ఆయన కమాన్ అంటాడు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకే ఉంది ఇప్పుడు సీటు. ఆయననే అలా తిరుపతిలో పోయేదో అధిష్టానం మీద ఏదో అన్నాడు, ఆయననే అనుకున్నాడు, ఆయన్నే అన్నాడు. ఆయనకు అయినా మా సీఎం కేసీఆర్ గారు ఆయన లిస్టులో పేరు కూడా పెట్టిండు. ఆయనకు రెండు సీట్లు అడిగిండా మూడు సీట్లు అడిగిండా మాకైతే తెలియదు, అడిగినా అయితే సీట్ ఇచ్చిండు. ఆయనే పోయి తిరుపతి దేవస్థానం మీద ఒక అధిష్టానం ఏదో మాట్లాడిండు, అది అందరికి తెలుసు. ఆయనే మాట్లాడుకొని ఆయనే చేసిండు, ఆయనే డ్రాప్ అయిపోయిండు, ఆయనే మెల్లబడ్డాడు, ఆయనే మళ్ళీ పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. దానికి మనం ఏం చేస్తాం? మాకు టాస్క్ ఏముంది? ఒక తెలంగాణ టాస్క్ అది. ఒక తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న మల్లారెడ్డి మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం కనీసం ఆయన నియోజకవర్గంలో అడుగు పెట్టలేకపోయారు. కానీ ఆయన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ మైనంపల్లి కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి తొడగొట్టారు. చూడు, తొడగొట్టుడు అది కొట్టుడు కాదు. మా అధిష్టానం పంపించింది, మాకు డ్యూటీ వేసింది. మల్లారెడ్డి గారు, నేను జిల్లా మంత్రిని, అక్కడ మన ఆయన మన పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నాడు, అందరికి తెలిసిందే. మరి ఆ పోతున్నప్పుడు జిల్లా మంత్రిగా నన్ను పంపించే బాధ్యత వాళ్ళకు కూడా ఉంది, నాకు కూడా చేసేది ఉన్నది కదా. యాజ్ ఎ జిల్లా మంత్రిగా నేను పోవాలి కదా, నా కార్యకర్తలను నా కార్పొరేటర్లను అందరిని నేను కాపాడుకోవాలి కదా. నా కార్యకర్తలు అందరు ఉన్నారు కదా, ఎందుకంటే గత 9.5 సంవత్సరాల సంది మా సీఎం కేసీఆర్ గారే మల్కాజ్గిరిలో ఫస్ట్ నీళ్ళు ఇచ్చింది, మచ్చిన భగీరథ కింద ఫస్ట్ ఓపెన్ చేసింది మా సీఎం కేసీఆర్ గారు. అక్కడ అన్ని రోడ్లు వేసింది, స్టాన్ వాటర్ వేసింది, పైప్ లైన్ వేసింది, డ్రైనేజ్ వాటర్ వేసింది, మొత్తం అన్ని చేసింది కూడా మన కేసీఆరే, అండర్ పాసులు చేసింది. కానీ ఒక మంత్రిగా ఎందుకు ఇంతకాలం మైనంపల్లి నియోజకవర్గంలో మల్కాజ్గిరిలో అడుగు పెట్టలేకపోయారు? చూడు, ఆయన ఒక డిఫరెంట్ టైప్. ఆయన ఒక ఆయన అనుకుంటుండొచ్చు ఆయన నేను పర్ఫెక్ట్ లీడర్ మేబీ ఉండొచ్చు, కానీ ప్రజల దగ్గర ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఒక ఏదైనా మేము మినిస్టర్ మినిస్టరే, ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే కదా, దానికి గౌరవం ఇచ్చుకోవాలి కదా, పెద్ద చిన్న కూడా ఉండాలి కదా. కానీ ఆయన ఎప్పుడు ఆయననే అన్నీ అనుకుంటాడు. ఆయన మేబీ ఉండొచ్చు, ఆయన ఉండొచ్చు, తప్పులేదండి, ఆయననే ఆయన అనుకుంటొచ్చు. ఆయన ఏదైనా ఒక ఎమ్మెల్యేనే కదా, ఏదైనా నేను మంత్రియే కదా, కానీ మంత్రికి ఒక రెస్పెక్ట్ ఇచ్చే గౌరవం లేదు కదా, ఆయన పిలిచే గౌరవం లేదు కదా. అసలు సరే, పార్టీ అధిష్టానం చూసుకుంటుందని మనం వదిలేసి ఇప్పుడు అది ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అయ్యారా? ప్రతీకారం ఏముంది ఇప్పుడు ఆయన మీద? మీ అల్లుని గెలిపించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారా రమేష్? ఆయన మీద ఎవ్వరు ప్రతీకారం లేదు, ఎవరికి పగలేదు ఆయనకు. ఆయనంతలో ఆయన మంచి రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. కేటీఆర్ కేసీఆర్ వాళ్ళకి మంచి గౌరవం ఇచ్చారు, మంచి రెస్పెక్ట్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు ఆయనకు. ఆయనకున్న పొజిషన్లు ఎవరికి వెళ్ళే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీ ఇచ్చిండు రాగానే, మళ్ళీ జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ ఇచ్చిండు, మళ్ళా ఎమ్మెల్సీ ఇచ్చిండు, మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చిండు. ఇన్ని పోస్టులు ఇచ్చిన ఘనత ఆయనకి ఇప్పటిదాకా గౌరవించుకున్న ఘనత ఎవ్వరు కూడా చేయలేదు. జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 99 కార్పొరేటర్లను గెలిపించుకున్నానని మైనంపల్లి హనుమంతరావు పదే పదే చెప్తున్నారు. అలాంటి హనుమంతరావు ఈరోజు మల్కాజ్గిరిలో మళ్ళీ విజయం సాధించలేడు అనుకుంటున్నారా మీరు? చూడు, జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ చేసిండు, కానీ 99 కార్పొరేటర్లు జిహెచ్ ఆయనతో గెలవలే. ఆయన ఆయంలో ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గెలిచిండొచ్చు, కానీ ఆ గెలుపంత ఎవరిది? కేసీఆర్ది. ఆ గెలుపంత ఎవరిది? కేటీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది, మైనంపల్లి హనుమంతరావుది కాదు. ఆయననే గెలిపించుకుంటే, ఆయననే 99 గెలిపిస్తే, మరి మొన్న మల్కాజ్గిరిలో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు 9 కార్పొరేటర్లు ఉన్నాయి, అందులో 6 వచ్చినాయి, 3 పోయినాయి. ఓకే, మరి ఎందుకు పోవాలి? 3 ఎందుకు పోవాలి? ఆయన 100% కదా, మరి ఆయన ఏరియాలో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఆయంలోనే 3 పోయినాయి. కేవలం 3 ఓడిపోతే దాని ఓటమి కింద చూడాలి? 3 పోయినాయి అంటే నువ్వు 99 6 అంటే మెజారిటీ కదా, మెజారిటీ వచ్చింది, మేము అదట్టలేము. కానీ 3 ఎందుకు ఓడిపోవాలి? నేను అది చెప్పేది, నువ్వు పర్ఫెక్ట్ లీడర్ అయితే 3 కూడా పోవద్దు కదా. ఇప్పుడు నాది ఉన్నది మెడిసిన్, నేను ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే అయినాక మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, 13 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, మొత్తం 10కి 10 గెలిపించుకొచ్చిన చైర్మన్లను మేయర్లను, 210 కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉంటే 95% 61 సర్పంచులు ఉంటే 55 మనే, అట్లా ఎంపీటీసీలు 44 ఉంటే 40 నాయే, 95% మనమే, మనం పోయినామంటూ తిరిగే లేదు.